కరోనా కారణంగా మన వైద్య వ్యవస్థ డొల్లతనం బయటపడింది ప్రజాప్రతినిధులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక కరోనా సోకితే కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు దీన్ని అధిగమించాలంటే భవిష్యత్తులో మనం ఏం చేయాలి అండ్ ఇది ఫస్ట్ ముందు నుంచి కూడా భారతదేశంలో ఉండే వైద్య వ్యవస్థ ఎప్పుడు కూడా దానికి సంపూర్ణమైన బలం చేకూర్చలేదు అది ఇండిపెండెంట్గా పనిచేసే వ్యవస్థగా దాన్ని మార్చలేకపోయారు ఎంతసేపు అది కూర్చోబెట్ అది ఒక ఒక ట్రాన్స్ఫర్లకు లేదంటే ఒక ఒక చిన్నపాటి అటు కంప్లీట్ హెల్త్ సెంటర్స్కి దాన్ని ఒక ఏదైతే నిర్దేశింపబడిందో ఈ వైద్యశాల వాటికైతే సంపూర్ణమైన ఒక ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎలా పనిచేస్తాయో భారతదేశంలో అలాగే ఇంగ్లాండ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బలంగా పనిచేస్తే అలాంటి అయితే మనం తీసుకురావడంలో గత దశాబ్దాలుగా విఫలమయ్యాం అట్లీస్ట్ వచ్చిన తెలంగాణలో వచ్చిన కొత్త ప్ర మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలాగే మనకి అక్కడొచ్చిన వైసీపీ ప్రభుత్వం కానీ నిజంగా చాలా బంగారు లాంటి అవకాశం ఇది ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అసలు ప్రక్షాళన చేసే ఒక బలమైన సమయం ఇది అలా ప్రక్షాళన జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను దీంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగేది కూడా ఏంటంటే ఉన్న హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందుంత కరోనా గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకే పరిమితం చేశారు కానీ సరిపోవట్లేదు దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ ఫెసిలిటీస్ మరింత విస్తృతంగా వర్తింప చేయాలి దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి పేషెంట్స్కి మరింత బాగా ట్రీట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆ పర్మిషన్స్ రావాలనేది కూడా నాకు చాలా బలంగా వినిపిస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ నుంచి అయితే నాకు చాలా మూలల నుంచి నేను రెండు మూడు సందర్భాలు చెప్పాను కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నా విన్నపోయినా చాలా నాకు నివేదనలు అందుతూ ఉన్నాయి ఇలా కూర్చోబెట్టి ఇక్కడ కరోనా గురించి చాలా సమస్యలు ఉన్నాయి మాకు మీరు దయచేసి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలియజేయండి అంటే నేను దాన్ని దాన్ని తీసుకొని చెప్తాను తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద మరింత దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను